చెప్పాలన్న మరి ఏంటంటే ఇంకా రెస్పాన్స్ లేదు మరి. ఇన్ని ధర్నాలు చేసారు, ఇంత జరిగింది, పోలీసులతో దెబ్బలు తిన్న పరిస్థితి, అరెస్ట్ చేసిన పరిస్థితి, మరి ఇన్ని జరుగుతున్నా కూడా స్టూడెంట్స్ మీద ఎందుకు కనికరం రావట్లేదు గవర్నమెంట్? ఇది కేవలం ఏమవుతుందంటే, మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మాకు నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ సమస్య ఉంది అని చెప్తే ప్రభుత్వం సీఎం గారు వీళ్ళ మీద ఎక్కడ కోపం వస్తుందో అనేసి, వీళ్ళు సమస్య లేదు, ఇది కృత్రిమ ఉద్యమం అని చెప్తున్నారు. ఇది కృత్రిమ ఉద్యమం అయితే మొన్న మేము ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు 30,000 మంది వేలాదిగా డిస్టిక్ నుంచి తరలి వచ్చారు. ఇది ఇది ఇప్పటికైనా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, మా జెన్యున్ కాజ్ వినండి, మమ్మల్ని 10 నిమిషాలు చర్చలకు పిలవండి. నిన్న 2 రోజులకు 2 రోజులు ఒక డెలిగేషన్ పిలిచారు సీఎం గారు. ఎవరిని పిలిచారు? యూత్ కాంగ్రెస్ నాయకులు, స్పోక్ పర్సన్లు, వీళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, వీళ్ళనా? వీళ్ళ నిరుద్యోగులు మీరు చర్చించడానికి నిరుద్యోగ సమస్య మీద? వీళ్ళు తప్పితే మేము నిరుద్యోగులు లేరా? మమ్మల్ని పిలవండి, మా సమస్య వినండి. వాళ్ళ వాళ్ళకేం నిరుద్యోగం, వాళ్ళకేం తెలుసు? మీ పార్టీ కార్యకర్తలు మీకు ఫేవర్గా చెప్తారులే, కానీ మాకెందుకు నిరుద్యోగ సమస్య ఉందని చెప్తారు? ఖచ్చితంగా మమ్మల్ని పిలవండి, మా సమస్య మీద 10 నిమిషాలు మాకు సమయం కేటాయించండి, మేము చెప్తాము. ఇంకోటి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు నిన్న నీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ల దందా అంటున్నారే, ఇదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి మీరు కార్పొరేషన్ పదవి ఎట్లా ఇచ్చారు? ఇదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని మీరు చర్చలకు ఎట్లా పిలిచారు? ఇదే ఇన్స్టిట్యూట్లో మీరు ఎలక్షన్స్ టైంలో వచ్చి అందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి మమ్మల్ని మొబిలైజేషన్ చేసింది అదే ఇన్స్టిట్యూట్లో. పార్టీ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ అని చెప్పి అశోక్ సార్, ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అశోక్ సార్ పక్కన ఇటు కోదండరామ్ సారు, ఇటు బలమూరు వెంకట్ విజయోత్సవ ర్యాలీ చేశారు. అప్పుడు తెలియదా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లని వీళ్ళు? అప్పుడు తెలియదా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లోకి పోయేసి మేము పిల్లల్ని మొబిలైజ్ చేయొద్దు అనేసి మమ్మల్ని ఇప్పుడు అంటున్నారు అడ్డం మీద కూలీలు అంటున్నారు. ఇదే అడ్డం మీద కూలీల దగ్గరికి మీరు వచ్చారు కదా, ఇదే అడ్డం మీద కూలీల దగ్గరికి వచ్చి మీరు ప్రచారం చేయమన్నారు కదా, అదే అడ్డం మీద కూలీలు, మీరు అనుకునే అడ్డం మీద కూలీల వల్లనే మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కదా. ఈ రోజు మేము చీఫ్ గా ఒప్పిస్తున్నాము, ఆ రోజు మీరు మా తరపున పోటీ చేయండి అనేసి మా దగ్గరికి అందరు స్వయాన రాహుల్ గాంధీ గారు మా దగ్గరికి వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? మేము అడ్డం మీద మీరు అనుకున్నట్టు అడ్డం మీద కూలీలు అయితే రాహుల్ గాంధీ గారు మా దగ్గరకు వస్తారా? మా గురించి మా సమస్య వివరించడం కోసం మా శక్తి తెలిసి ఇక్కడికి వచ్చారు. మేము అతను వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారనేసి మేము స్వచ్ఛందంగా వచ్చేసి మేము పార్టీ తరపున పోరాడినాము, మేము గ్రామాల్లోకి వెళ్ళినాము, చేసి గెలిపించినాము. ఈ రోజు మేము అడ్డకూలలేక కనిపిస్తున్నాం మీకు. ఇంకొకటి వాళ్ళు కూడా ఏమంటారు అంటే, మరి ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ స్ప్లిట్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, హాల్ టికెట్లు ఇవ్వడం కానీ, అనౌన్స్ చేయడం కానీ, మీరు ఇంత ఒక పక్కన ధర్నా చేస్తుంటే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలంటే, డైవర్ట్ చేసే క్రమం అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా చూడాలి? చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి నిరుద్యోగులకి చేయాలని, చిత్తశుద్ధి లేదు. పార్టీగా ఏదైతే హామీలు ఇచ్చిందో అది ప్రభుత్వ పరంగా చేయడం సాధ్యం కావట్లేదు. వీళ్ళకి తెలుసు కొన్ని సాధ్యం కావని, మాకు తెలుసు మా సమస్యలు, మేము ప్రైమ్ డిమాండ్లతో వస్తున్నాం, కొన్ని చేయండి, కొన్ని మాకు పాసిబిలిటీ కావాలంటే మేము జనాలకు సర్ది చెప్తాము, మేము నిరుద్యోగులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాము. అసలు ఎవరిని పిలవకుండా మీరు హాల్ టికెట్లు ఇస్తున్నారు, మీరు రిజల్ట్ ఇస్తున్నారు, అంటే మేము ఇంత చేసినా కూడా కనీసం మీకు చీమ కుట్టినట్టు లేకపోవడం ఏంటి? మా వల్లనే గత ప్రభుత్వం దిగిపోయి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అది మీరు కూడా పదే 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 అన్ని సభలలో చెప్పారు, రావు రేవంత్ రెడ్డి గారు కూడా. ఈ రోజు మమ్మల్ని పక్కకు తీసుకెళ్లి మా వల్ల ఏమి కాదనేసి పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకుంటా పోతున్నారే. మీరు ఖచ్చితంగా, మీకు టైం వస్తుంది, మళ్ళీ మా దగ్గరకు వస్తారు. రేపు మా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా పోరాడతాము, అప్పుడనే తెలుస్తుంది మా పవర్ ఏంటో. ఇప్పటికైనా మమ్మల్ని తేలిగ్గా తీసుకొని మీ పనులు మీరు కానియకుండా నిజమైన రిపోర్ట్ తెప్పించుకోండి, నిజంగా నిరుద్యోగుల సమస్య ఉందా లేదా తెప్పించుకోండి. నిన్న తీసుకొని పోయి ఓయూ ఆర్ట్స్ కాలేజీలో అమ్మాయిల్ని తీసుకొని పోయి నైట్ అక్కడ గ్రౌండ్లో కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. ఇదా ప్రజాప్రభుత్వం అంటే? మీరు ఇదా ప్రజాప్రభుత్వం గురించి మిమ్మల్ని గెలిపించుకుంది, ఈ ప్రభుత్వం గురించా మేము పోయేసి దీక్షలు చేసింది, ఈ ప్రభుత్వం గురించా మేము పోయి పల్లెటూరులో ప్రచారం చేసింది, ప్రతి ఒక్క నిరుద్యోగి ఫోన్లో 200 మంది ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ స్టేటస్ల రూపంలో, లింకుల రూపంలో, వీడియోల రూపంలో. మేము హెడ్ అండ్ గా పనిచేసిన వారియర్స్ కాంగ్రెస్ కి. ఈ రోజు మేము వాళ్ళకి గుంపు అడ్డం మీద కూలీలు లేక ఒప్పిస్తున్నామంటే ఇది అసలు ఎంత మాత్రం శోచనీయమో మీకే అర్థమవుతుంది. పక్కన వాళ్ళు ఏమంటున్నారంటే, సమీక్ష నిర్వహిస్తాం ఖచ్చితంగా, విద్య ఎవరైతే జెన్యున్ గా ఉన్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి మేము ఎప్పుడు అండగానే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగానే ఉంటాం అని చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బయట కనపడి మాట్లాడే వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ప్రతిపక్షాల చేతుల్లో ఉన్నారు, వాళ్ళు చెప్పేది వినకండి అని వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా, ఏది అండగా ఉంటే ఏది? ఇప్పుడు మేము ఇన్ని డిమాండ్లు పెట్టాం కదా, ఒక్కరిని బయటకు వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టమనండి, మీరు అండగా ఉంటున్నారుగా. 17వ తారీఖు డిఎస్సి ఎగ్జామ్, ఈ రోజు ఇంకా 5 రోజులు కూడా లేదు డిఎస్సి ఎగ్జామ్ కి, మీరు అండగా ఉంటున్నారే. వాళ్ళు ఎంత డిప్రెషన్ లో 5 రోజులు ఎగ్జామ్ పెట్టుకొని ఈ రోజు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తే వాళ్ళు వాళ్ళకి జాబ్ వస్తుందా?
మేము పెట్టిన అన్ని డిమాండ్ల మీద ఒక్క డిమాండ్ మీద కూడా వీళ్ళు స్పందించట్లేరు. మీకు ఇది అచ్చుతుంది, మేము వాళ్ళు వెనకున్నామన్నారు కదా, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టండి ఉద్యమం ఆగిపోతుంది, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టండి మేము ఎవరు రోడ్ల మీదకి రాము, మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తాం, మా పని మేము చదువుకుంటాం స్టడీ హాల్స్ కూర్చొని, మీరు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టండి, మీకు మీకే పొంతన ఉండదు. మీరు ఆ మహబూబ్నగర్ సభలోమో రేవంత్ రెడ్డి గారోమో పెట్టేసి ఇది సాధ్యపడదంటారు, అదే టైంకి బలమూరు వెంకట్ గారు ప్రెస్ మీట్ పెట్టామో నా మీద నమ్మకం ఉంచండి సాధ్యమవుతుంది అంటారు, అదే టైంలో కోదండరామ్ సార్ గారు పెట్టి ఆలోచిస్తున్నామంటారు, అదే టైంలో ఇంకో మినిస్టర్ పెట్టేసి మేము ఆలోచిస్తామంటారు. అసలు మీకు మీకు పొంతన లేదు. అసలు మీరు మీరు ఒక్క దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తుంటే నిరుద్యోగులు ఇదా మీ చూసేస్తుంది, మేము వెనకున్నాము మేము ఆలోచిస్తామని చెప్తున్నారు అంటున్నారు కదా మీరు. ఈ ఒక్కరు ఇవాళ అఫీషియల్ గా ఒక మినిస్టర్ గాని ముఖ్యమంత్రి గాని ఒక 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 బోర్డు గాని ఈ రోజు అఫీషియల్ గా వెబ్సైట్ ఇవ్వమనండు. ఇదర్ అవుతుంది కాదు కాదు అని అంటే మేము కార్యాచరణ ఏం చేయాలంటే మేము డిసైడ్ అవుతాము, అవుతుంది అంటే ఏదవుతుందో చెప్పండి. అసలు మీకు మీకు కొలాబరేషన్ లేక ఒకలమో వస్తుంది అంటారు, ఒకలమో అవుతుంది మీరు చెప్పిన డిమాండ్ అంటారు, ఒకలమో కాదు అంటారు, ఒకలమో ఆలోచిస్తున్నాం అంటారు, ఒకలమో చర్చలు జరుగుతున్నాయి అంటారు. ఏంటిది గందరగోళం? కాంగ్రెస్ పార్టీలో ఇంత గందరగోళమా? ఒకరికొకరికి అసలు కమ్యూనికేషన్ ఉండదా? ఒకరికొకరు అసలుకి కొలాబరేషన్ ఉండదా? ఏం మాట్లాడాలో అధిష్టానం చెప్పదా? ఏం మాట్లాడాలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? సీఎం చెప్పిండు, సీఎం గారు చెప్పిర్రు ఆలోచిస్తున్నారు ఒకళ్ళు చెప్తారు, సీఎం గారు చెప్పిర్రు అదే అది బహిరంగ ప్రెస్ మీట్ పెడతారు. అదే మేము అడుగుతున్నాము అఫీషియల్ గా వీళ్ళెవరండి పెట్టడానికి? ఒక స్పోక్ పర్సన్ ఓయూ నుంచి నిన్న పెట్టిండు, ఆయన ఎవరు పెట్టడానికి? ఆయన స్పోక్ పర్సన్ ఒక కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ నిరుద్యోగులు పోస్ట్ పోన్ అవుతుంది కాదనడానికి ఆయన ఎవరు? ఆయనకున్న అర్హత ఏంది? ఆయన గవర్నమెంట్ అఫీషియలా? ఆయన ఒక మంత్రి? ఆయన ఒక ఎమ్మెల్యేనా? కాదు, ఒక పార్టీ కార్యకర్త, కార్యకర్తలో వన్ ఆఫ్ ది ఒక స్పోక్ పర్సన్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను చేపిస్తా, నేను అవుతుంది, నేను మాట్లాడుతున్నా అంటే ఆయన ఎవరు మాట్లాడడానికి? విద్యాశాఖ మంత్రి కూడా నేనే అంటుండు కదా, మరి ఆయన మరి ఆయనే మాట్లాడాలి కదా, మరి ఇప్పుడు ఆయన మాట్లాడకండి వీళ్ళందరూ మాట్లాడుతూ. ఇప్పుడు తెలంగాణలో ఉన్న దరిద్రమే అది. ఇప్పుడు ఏ శాఖ, ఇప్పుడు విద్యాశాఖ దగ్గరికి పోయి విద్యాశాఖ మంత్రిని కలవాలంటే అసలు విద్యాశాఖ మంత్రి లేడు, ఎవరిని కలవాలి? డిఎస్సీ వాళ్ళు, రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. అసలు అక్కడికి యాక్సెస్ లేకనే కదా మేము ఇదంతా తిరుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే మీ డిఎస్సీ వాయిదా వేయడంలో వచ్చే నష్టం ఏముంది? పోయినసారి మీరే వాయిదా వేయమని చెప్పారు, పోయినసారి కూడా గురుకుల బోర్డుకి గ్రూప్ టూకి సేమ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, సేమ్ అన్ని ఎగ్జామ్స్ వచ్చినాయి లాస్ట్ టైము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023లో. ఇదే వీళ్ళు వచ్చి గ్రూప్ మా ముందుండి హెజిటేషన్ చేపిస్తే గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయింది, గురుకుల పోస్ట్ పోన్ అయింది, అది వీళ్ళకి తెలియదా? వీళ్ళే ముందు వచ్చారు అప్పుడు, సేమ్ ఇదే ఇప్పుడు గురుకుల ప్లేస్లో డిఎస్సీ ఉందంతే, అప్పుడు గురుకుల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ టూ ఇంతే కాన్ఫ్లిక్ట్ వస్తే వీళ్ళే ముందుండి నడిపించారు, వీళ్ళు హెజిటేషన్లు చేసిరు, వీళ్ళు దీక్షలు చేసిండు. అసలు ఇంకోటి చెప్పాలన్నా ఇదే విషయం మీద కోదండరాం సార్ గారు రహదారుల నిబంధనలు చేసిండు, అప్పుడు మా న్యాయమైన డిమాండ్గా ఇచ్చిన డిమాండ్. ఈ రోజు మీకు న్యాయమైన డిమాండ్ కాదు, ఎవరో ఒక అడ్డ మీద కూలీలు చేస్తున్నారు, ఒక పార్టీ చేస్తుంది, ఒక ఇంకెవరో నడిపిస్తున్నారు అంటున్నారు. మీరు చేయడం చాతగాక చిత్తశుద్ధి లేక ఇవన్నీ మా మీద ట్రోలింగ్ చేస్తున్నారు తప్పితే. మరంటే పోలీసులు ఏమంటారు అంటే ఖచ్చితంగా ఏ ధర్నానైనా కూడా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి మరి చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే పరిస్థితి ఉందా లేదా మరి ఈ టైంలో? తెలంగాణలో ఉన్న యువకులకి ఉద్యమం కొత్త కాదు, మేము తెలంగాణ ఉద్యమంలో పోరాడినాము, లాఠీ దెబ్బలు తిన్నాము, జైళ్ళకి వెళ్ళినాము, మాకేమి ఉద్యమాలు కొత్త కాదు. మీరు లాఠీలతోటి బెదిరించినా ఏమి చేసినా మా ఉద్యమం ఆగదు, మేము ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తాము, అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటాము. మేమేమి అక్కడ కాదు, పోయేసి రాహుల్ గాంధీ గారు మీరు ఇచ్చిన హామీ, మీరు వచ్చి మాకు మమ్మల్ని విలేజ్ లోకి వెళ్ళమన్నారు, మేము ప్రచారం చేసినా ఇప్పుడు మాకు న్యాయం జరగట్లేదు, మీరైనా చెప్పండి, మీరైనా సీఎం దృష్టి తీసుకెళ్లడం అనేది ఖచ్చితంగా పోతాం. మీరు ఎంత అడ్డుకున్నా ఇవన్నీ మాకు కొత్త కాదు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఈ ఉద్యమాలు కొత్త కాదు, ఈ లాఠీలు కొత్త కాదు, ఈ జైళ్లు కొత్త కాదు, మాకు ఉద్యమం రక్తంలోనే ఉంటుంది. మేము ఖచ్చితంగా దీన్ని ఆపే ప్రసక్తి లేదు, ఢిల్లీ ఖచ్చితంగా వెళ్తాము, ఢిల్లీ జంతర్ మంతర్ కూర్చుంటాము, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఈ దృష్టి తీసుకెళ్తాము. థ్యాంక్ యూ.